చెప్తూ ఉంటాయి, నాకు ఆపబుద్ధి కాదు, తప్పదు కాబట్టి ఇంకా చాలా చేయాలి కాబట్టి ఆపండి, రోజు చేయండి, ఇలా సామూహికంగా చేస్తే ఇంకా బలం. అందుకే హనుమాచార్య వారు ఏం చెప్పారు సార్, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం. ఇది ఎందులో నేను చెప్పింది పెద్ద బ్యాగ్లో అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, విన్నాం కదా, అలా క్లియర్గా చెప్పాను. సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమడగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, సామాన్య మా విష్ణు సంకీర్తనం. ఇజ్ ఇట్ ఆర్డరింగ్? హరి సంకీర్తన చిన్న విషయమా? నోరు చాలామందికి ఇచ్చాడు దేవుడు, పుట్టిన అన్ని జీవుడికి ఇచ్చాడు, మనుషులకి ఇచ్చాడు. అందరు మనుషులు చెప్తున్నారా? చెప్పండి హరి 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 హరి. అందరు చెప్తున్నారా? ఇది భాగ్యం ఒక్కొంది అక్కడ చెప్పుద్దా? చాలామంది మనుషులు చెప్పట్లేదు, మన అదృష్టం ఉంటుంది, అదృష్టాన్ని దూరం చేసుకోకుండా రోజు చెప్పండి, చూడండి పాత పుస్తకాలు చదవండి, ఖాళీ ఆ వేస్ట్ ఎప్పుడు చేయండి, మళ్ళీ రాదు అది అస్సలు వేస్ట్ చేయకండి. అది కరెంటు కానీ మన ప్రకాష్ రెడ్డి కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డి కదా, కిషోర్ రెడ్డి ఇందాక అమ్మ వచ్చింది, అమ్మ నేను వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నాను, వెళ్తూ వెళ్తూ లేట్ అనిపిస్తాను, నేను సంతోషపడుతున్నాను. ఎందుకు చెప్పండి? అప్పుడు ఇంకా టైం 5 కూడా కాలేదు, కొంచెం వెలుగు తక్కువ ఉందని తెలుసు. విత్ బిగ్ హ్యాండ్. అర్థమైందా? సాయంత్రం 5 కాలే, ఎందుకు వేసాను? నన్నేం అడగలేదు వాడు, క్యాజువల్గా అలా ఆపేసి వెళ్ళాడు. మరి చాలామంది మీరేం చేస్తున్నారు, రూమ్స్లో ఎవరు ఉండరు, లైట్లు వేసుకుంటున్నారు, ఫ్యాన్లు వేస్తున్నారు, డబ్బులు కట్టాలి కదా, కాబట్టి ఏది వేసు ప్లీజ్. ఓకే, మరి ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అడిగేసి నేను ఇచ్చేసి వెళ్తాను. ఓకే, ముందు ఇది పెద్దవాళ్ళకి ఇస్తాను, మన కిషోర్ రెడ్డి, మన కిషోర్ రెడ్డితోనే మొదలు పెడతాం. ఓకే, ఎడ పటపట అయిపోవాలి, అలా చేయకూడదు. ఓకేనా? అంబేద్కర్ పూర్తి పేరేంటి రారా, బాగా చెప్పాలి, ఫటఫట చెప్పాలి. అంబేద్కర్ గారి పూర్తి పేరేంటి? భీమ్రావ్. హాయ్, నీకు ఎందుగా అడిగిన వాళ్ళు చెప్పాలి. అంతేనా? చెప్పరా బాబా సాహెబ్ అని గౌరవం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, అంతేనా? కానీ ఎవరో చెప్పారు, మొత్తం చెప్పు, నుంచో నుంచో చెప్పు, మొత్తం చెప్పు, చెప్పవా? సిగ్గు మళ్ళీ పడదు. లే సార్, నేను చెప్పరా? అంబేద్కర్ ఫుల్ నేమ్ మేము అంతే విన్నాం, కానీ ఈ మధ్య నేను ఒక 6 నెలల క్రితం ఎప్పుడో విన్నాను. నన్ను విన్నావా అంబేద్కర్ గారు ఫుల్ నేమ్? నేను చెప్పు, డాక్టర్ భీమ్రావ్. నేను విన్నా చెప్పనా? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఇట్లా విన్నా, నేను ఇలా విన్నా. సరే, విషయం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది వారికి? అంబావాడే వాళ్ళ గురువు గారు, నేను చదువు చెప్పిన మంత్రులు గారి పేరు అంబావాడే వారి వల్ల వచ్చింది. అంటే వారికి ఎంతో కృతజ్ఞత ఉండబట్టి కదా పేరు పెట్టుకున్నారు, అవునా కదా? అలాగే వారి మూడో భార్య బ్రాహ్మణ కులం నుంచి వచ్చారు, అలాగే వారి జీవిత చరమాంకంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి కాషాయం ధరించారు. అటువంటి అంబేద్కర్ గారు ఈ దేశం కోసం రాజ్యాంగం రాసి ఈ దేశం ఎప్పటికీ ముక్కలు కాకూడదు
అని కోరుకున్న మహానుభావుడే. అర్థమైందా? ఆయన్ని ఏ విధంగా సమ్మానించినా కూడా మనం తక్కువ చేసినాయి, ఎంతైనా చేయాల్సిందే ఆయన. అర్థమైందా? కాబట్టి అఖండ భారతాన్ని కోరుకున్న గొప్ప వ్యక్తి వాడు. ఓకే, మరి అటువంటి వారిని మనం ఎలా గౌరవించాలి? వారు అందరికీ విద్య కావాలని కోరుకున్నారు, ఎవరిని డినై చేయరు. వారు ఎన్నో వారి డిగ్రీలు ఎన్నుంటాయో అన్ని కష్టాల్లో వారు అన్ని డిగ్రీలు సాధించారు. అర్థమైందా? ఓకేనా? జై అంబేద్కర్. ఓకే, అదే మళ్ళీ నువ్వు ప్రశ్న మళ్ళీ ఏంటి? హరి హరికృష్ణ. ఓకే, నీ ప్రశ్న ఏమిటంటే, వివేకానంద వాళ్ళ ఆయన పుట్టిన ఊరు, ఆయన పూర్తి పేరు రెండు చెప్పు. వెరీ గుడ్. ఎవరు పుట్టారు? కోల్కతా. జై శ్రీరామ్. ఓకేనా? తర్వాత, ఎందుకంటే మీరు ఏదన్నా సాధిస్తే ఫ్రీగా సాధిస్తే దానివల్ల ఉపకారం ఉంది. వాడు అంబేద్కర్ని గుర్తుపెట్టుకోవాలా, వివేకానందని గుర్తుపెట్టుకోవాలా, అలా ఒక ప్రయోజనం ఉండాలి మాలు చూస్తే. అర్థమైందా? స్పెట్స్ బాయ్ ఏం చదువుతున్నావు? ఎంటర్ ఎంత ఎంటర్ అంటే అది పెద్దడే కదా. ఓకే, చష్మా రాజా. ఏం పేరు? మణితేజ్. మణితేజ్ మణితేజ్ మణికేష్. మణికేష్ అటు మణికేష్. ఓకే ఓకే ఓకే. సరే, నీకు ప్రశ్న అడుగుతా, దేవుడు అడుగుతా. ఓకే, రాముడు వాళ్ళ నాన్న ఆయన భార్య పేరు వెనకాల మాట్లాడకండి ప్లీజ్. ఎంతసేపు ఎవడ అందించండి బాయ్. ఇంకా ఇద్దరు బాగా హ్యాండ్ రే. ఇంకా పెద్ద తాలిగా ఎంటర్ పైన వాళ్ళు అనుకో చష్మా రాజు ఎలా రా. నేను మీకు పోయినసారి మళ్ళీ తెస్తాను, మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత ఇస్తాను, లేదా దాస్తానని చెప్పారు. ఇవ్వద్దామని మాట నిలబెట్టుకోద్దా? రెండు ప్రశ్న అడిగారు, రావణాసుడు వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళ పేరు ఎవరన్నా చెప్తాడు మనం వాడు కాకపోయినా. వెరీ గుడ్, నేను చెప్పు. కమాన్ కమాన్ కైకేసి చెయ్యత్తాలంటే ఆన్సర్ చెప్పాడు కదా. పెద్ద తోపు రాయడా రావా. ఇంకా అడిగాడు తమ్ముడు పేరు చెప్పు. గట్టిగా విభీషణ్ పో. నీ గొడవ, నీ గొడవ ఏంటంటే మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? షడప్ 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 ఆల్ ఆఫ్ యూ. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి తెలీదా? అదే ముందు చెప్పడం చేసే స్కౌట్ వీడికి ఏమో డౌట్. డౌట్ వద్దు, ఏమైనా చేస్తే అదే డౌట్ ముందు చెప్పద్దు. ఓకేనా? జై శ్రీరామ్. దాంతో జపం చేయి. అదేనా? ఎలా వేసుకో అంటే అవలేదా? ఇంకో క్వశ్చన్ అడగరా? సరే, మన దేశం